మునుపెన్నడూ ఇలాంటి ముఖ్యమంత్రిని ఇలాంటి పాలనను రాష్ట్ర ప్రజలు చూడలేదని టీడీపీ నాయకులు మాజీ ఎంపీ మాగంటి బాబు విమర్శించారు. టీడీపీ నాయకులను కలిసి చంద్రబాబు రోడ్ షో కార్యక్రమం గురించి చర్చించారు. వారి వెంట మాజీ మంత్రులు పీతల సుజాత, కేఎస్ జవహర్, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ఎమ్మెల్సీ మంతన సత్యనారాయణరాజు, గండి వీరాంజనేయులు తదితరులున్నారు. ఈ సందర్భంగా మాగంటి బాబు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న కార్యక్రమంలో రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలకు ఇదేం కర్మరా బాబు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు చెన్నారెడ్డి నుండి రాజశేఖర్ రెడ్డి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించారని, ఇలాంటి అస్తవ్యస్తమయంగా ఎవరూ పాలించలేదన్నారు. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ని ఇప్పటికే పూర్తి చేయలేకపోయారని, కేంద్ర ప్రభుత్వం నిధులు వేరే పథకాలకు వినియోగించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణ, టౌన్ ప్రెసిడెంట్ పోతుల శ్రీను, డొక్కల నాగేశ్వరరావు, సబ్బారపు శ్రీరామమూర్తి, పిల్లి నాగరాజు, టి సూర్యచంద్రం, పాపోలు గణపతి, రత్తయ్య, కొండయేసు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండ మీద, అదే విధంగా దౌర్జన్యాల మీద, కబ్జాల మీద, ఎందుకంటే ల్యాండ్ శాండ్ వైన్ మైన్ ఐలాండ్ అన్ని కూడా దోపిడీకి గురవుతున్నటువంటి పోలవరం, అలాగే పక్కన ఉన్న కొవ్వూరు, నెడదవోలు, తాడిపల్లి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 30 తారీఖు పొద్దున్న లాంఛనంగా ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి ఈ టైటిల్ పెడతాం అనేది ఒక రకంగా బాధాకరమైన ఈ రాష్ట్ర పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలన్నీ కూడా వ్యతిరేక పాలన మీద, రాష్ట్ర ప్రజలు పడే ఇబ్బందుల మీద ఈ కార్యక్రమాన్ని కూడా యావత్ రాష్ట్రంలో తీసుకెళ్తున్నాం ప్రజల ముందుకు. ఇందుకే త్వరలో ఎలక్షన్లు వస్తాయి 1.5 సంవత్సరం పాటులో. కాకపోతే పరిపాలన విధానం అనేది ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత, ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఎన్నడూ కూడా ఏ ముఖ్యమంత్రి కానీ మేము చూడలేం. ఉండొచ్చు ఆనాడు పెద్దలు కానించి, మొన్న ఎన్టీఆర్ గారు కానించి, చంద్రబాబు గారికి, విజయభాస్ రెడ్డి గారు కానించి, చంద్రారెడ్డి గారు కానించి, జనార్దన్ రెడ్డి గారు కానించి, రాజశేఖర రెడ్డి గారు సహా ఇలాంటి ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు. అనుభవం తక్కువ, ఏ రోజున ప్రజల మధ్యలో వచ్చే పని లేదు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిత్యం ఈ 3 సంవత్సరాలు కూడా ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాం. ఎందుకంటే డెఫినెట్గా మంచితనం మంచిగా చేయాలని, ఇక్కడ జాతీయ స్థాయిలో ఉన్న ప్రాజెక్ట్ పోలవరం ఉంది, ఎంత పూర్తయిందా చెప్పండి. దీనికి డిమాలిషింగ్ డిస్టర్బింగ్ తప్ప ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఎన్ని అడ్డంకులు జరుగుతున్నాయో, రీటెండరింగ్ అన్నాడు, అనేక మంది పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చారు, కేంద్రానికి సాయం చేసిన కూడా డబ్బంతో వేరే పథకాలకు వాడేస్తున్నాడు. కానీ పోలవరం అనేది ఒక 50 సంవత్సరాలు జీవన కళ. ఈ ప్రాంత రైతాంగానికి కానీ, ఈ ప్రాంతానికన్నా దిగువన్న ప్రాంతాంగానికి కానీ అందరికీ కూడా పోలవరం ప్రాజెక్ట్ ప్రజావేదిక పదలగొట్టాడు తనకు అక్కర్లా. నేను ఒకటే అన్నా, పోలవరం ప్రాజెక్టు 6% నుంచి 72% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు. రీహాబిలిటేషన్లో కానీ, ఇక్కడున్న ప్రజలకు కానీ, ఇక్కడున్న మహిళలకు కానీ అన్నీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మంచి మంచి కాలనీస్ కట్టించినా కూడా ఈ పూర్తి చేయని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో ప్రభుత్వం మీద విమర్శిస్తాం, కానీ ఈ ప్రభుత్వం మీద ఎప్పుడు విమర్శింపలే. ప్రతి ప్రజలు, మేమంటే రాజకీయంగా మేము తెలుగుదేశం పార్టీ, ఆయన వైఎస్ఆర్ పార్టీ అని కాదు, ప్రజలకు ఉన్న ఇబ్బందులు ఏంటో తెలుసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా. అలాగే అమరావతి